కృష్ణ నా చెల్లి అమ్మ తమ్ముడు కూర్చోమ్మా లక్ష్మమ్మ అందరికీ వంట చేయి మీరు ఇప్పుడే ఫోన్ చేసి వస్తారమ్మా హలో డాక్టర్ గారా అవునండి నేను రాజారావు మాట్లాడుతున్నాను రాధకు మళ్ళీ ఫిట్స్ వచ్చాయి మీరు వెంటనే మళ్ళీ రావాలి నాకేదో కంగారు భగవంతుడు మంచి వాళ్ళకే ఎందుకు అన్యాయం చేస్తాడు పాపం కృష్ణన్ చూడు చిన్న వయసులో అన్ని తెలివితేటలు అంత మంచితనం ఇచ్చి మాట లేకుండా చేశాడు అవునమ్మా అతనికి మాట లేదు కనుకనే అన్ని తెలివితేటలు ఇచ్చాడు భగవంతుడు ఈ భగవంతుడి పనులకు అర్థాలు తెలిస్తే అసలు భగవంతుడే ఉండడు సరేనమ్మా నాకు టైం అయింది ఆఫీస్కి వెళ్ళాలి అర్ధరాత్రి ఆఫీస్ ఏమిట్రా నా ఆఫీస్కి పగలు రాత్రి అంటూ ఏమీ లేదమ్మా 24 గంటలు డ్యూటీనే నేను ఉన్నానో లేనో చూడడానికి నా పైన 2 సూపర్వైజర్స్ ఒకరు పగలు ఒకరు రాత్రి అదే ఉద్యోగం ఆయన అయితే జీతం అంటే ఏమిటి అది కూడా అంతేనమ్మా దానికి ఒక లెక్క డొక్క అంటూ ఏమీ లేదు ఎంత కావాలిస్తే అంత తీసుకోవచ్చు మీరేమి కంగారు పడనక్కర్లేదు థ్యాంక్ యూ డాక్టర్ మోహన్ ఎక్కడికి వెళ్ళావయ్యా నువ్వు లేవు ఎంత ప్రమాదం జరిగిందో తెలుసా రాధకు మళ్ళీ సుస్థి చేసింది క్షమించండి సార్ త్వరలోనే వద్దామని వెళ్ళాను కాస్త ఆలస్యమైంది మిస్టర్ మోహన్ నువ్వు రాధనేమైనా డిస్ప్లేస్ చేసావా లేదండి షికార్కు వెళదామంటే ఆఫీస్ పరిందని అదీ సంగతి ఆమె కోరిక కాదన్నామనే ఉద్రేకంలో కాస్త అప్సెట్ అయింది చూడు మోహన్ నాకు కావలసింది రాధ రాధ ఆరోగ్యం నీ ఆఫీసు పనులు గిన్నులు అన్నీ ఆ తర్వాతే తెలిసిందా రాధ చేయమన్నది చేయవలసిందే కోరింది జరగవలసిందే ఎస్ సార్ ఏం లేదు మోహన్ ఆమె మాట కాదంటే ఓచుకునే బలం ఆమె మనసుకు లేదు వెళ్ళి ఒకసారి ఆమె కనపడు మూడు చూసి ప్రవర్తించు కేకలు వేసినా తిట్టినా ఏం చేసినా సరే నువ్వు మాత్రం ఆమె నవ్వించాలి అంతే కదండి కరెక్ట్ ఓకే సార్ రాధాదేవి గారు కోపంగా ఉన్నారా ఆడవాళ్ళు కోపంగా ఉన్నా అందంగానే ఉంటారని పెద్దవాళ్ళు అంటారు అంటే అన్నారులే మిస్టర్ మోహన్ ఇది నాగది పొరపాటున వచ్చారేమో మీ ఆఫీస్ అది తిన్నగా వెరండాలో నుంచి వెళ్తే కుడివైపు నా ఆఖరి నుంచి వెళ్ళండి వెళ్తాను కానీ ఎందుకు వెళ్ళాలి ఎవరి కోసం వెళ్ళాలి మీ ఫైళ్ళ కోసం ఫైళ్ళ నోళ్ళు ఎప్పుడో మూయించానే మళ్ళీ నోళ్ళు తెరిచాయో విసిరి అవతల పారేస్తాను అయ్యో పాపం వీధి తలుపులు తెరిచే ఉన్నాయి ఎందుకు దొంగతనంగా ఒంటరిగా వెళ్ళి షికార్లు కొట్టడానికి షికార్లు కొట్టడానికా మరి ఒక షీ కారు ఉండాలిగా కారు ఉందిగా షీ లేదుగా లేకుండానే వెళ్ళారుగా వెళ్ళాను ఎందుకు వెళ్ళాను అని అడుగు అడగను పోనీ నేను చెప్తాను విను వినను అసలు మిస్ రాధ అసలు ఏం జరిగిందంటే అసలు ఏం జరిగిందంటే అసలు ఏం జరిగిందంటే నా మాట అసలు ఏం జరిగింది అసలు ఏం జరిగిందంటే థ్యాంక్ యూ మీరు నవ్వేశారు ఓహో ఇదంతా నన్ను నవ్వించడానికా మరి నేనేం పచ్చిపాపను కాను కథలు చెప్పి బుజ్జగించడానికి పోనీ ఏం చెప్పాలో ఏం చెయ్యాలో సెలవివ్వండి ముందు జరిగిన దానికి క్షమాపణ చెప్పుకోవాలి ఓఎస్ క్షమించండి అలా కాదు చెవులు పట్టుకోండి ఇదొకటి మీ చెవులు ఇప్పుడు చెప్పండి తప్పు చేశాను క్షమించు ఇంకెప్పుడు ఇలా చేయను తప్పు చేశాను క్షమించు ఇంకెప్పుడు ఇలా చేయను ఇంకెప్పుడు రాధకు కోపం తెప్పించను రాధకు కోపం తెప్పించను ఇంకెప్పుడు రాధను ఒంటరిగా వదిలి వెళ్ళను రాధను ఒంటరిగా వదిలి వెళ్ళను రాజారావు గారు ఆ చెవులు వదలమని రాధను చెప్పమనండి రాధ చెవులు వదలమని చెప్పు డాడీ ఇక నుంచి మోహన్ కో కండిషన్ ఏమిటమ్మా రోజు పొద్దున్నే నిద్ర లేవగానే గుడ్ మార్నింగ్ చెప్పాలి రాత్రి నిద్రపోయే ముందు గుడ్ నైట్ చెప్పాలి ఓ ఇంతేనా ఏ మోహన్ ఓ చెప్పేస్తాను గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ నైట్ అత్తలేని
రాములు గడువు పూర్తి అయిపోయింది, ఇల్లు ఖాళీ చేయండి. ఇల్లు నువ్వు కొనుక్కున్నావు కానీ నీ పేరే ఉంచుకో, కానీ మేము మాత్రం ఖాళీ చేయం, ఉండేదే ఖాయం. ఎందుకుంటారో ఎలా ఉంటారు, ఈ ఇల్లు నాది. ఏమయ్యో, ఈ మాత్రం రూల్స్ నాకు తెలుసు, దున్నేవాడిదే భూమి, ఉన్నవాడిదే ఇల్లు. కాబట్టి మేము ఇంట్లో ఉన్నాం గనక ఇల్లు మాదే, ఖాళీ చేయం. ఓహో అలాగా, రే రండా, ఇంట్లో ఉన్న చెంబు తప్పేలా బయట పారేయండి. నీకు లైసెన్స్ లేదు, తుపాకీంటే అమ్మా తెలుసవే. ఈ గయ్యాలితో లాభం లేదు కానీ, రే పోలీసులు పిలుచుకురా. పోలీసులా? అమ్మ బాబాయ్ కనకం, పోలీసులే. పోలీసులు వస్తే ఎవరికయ్యా భయం? నీకంత భయం అయితే పోయి ఇంట్లో దూరు, ఎవడొచ్చినా సరే. అయ్యా ఈ రాత్రి దాన్ని ఎలా ఒప్పించి రేపు ఉదయం ఖాళీ చేస్తా. నా మాట రమ్మంటే ఇది చేతులు కావు కాళ్ళు. సరే. పాలు తీసుకో. మరేనమ్మా, నిజంగా భయపడిపోయాను. నీకేం భయలే, నేను ఇక్కడే పడుకుంటా. నాయనమ్మ దగ్గరికి వెళ్ళు, మంచి మంచి కథలు చెబుతుంది. వెళ్ళకమ్మా సుధా, నాయనమ్మ అన్ని పాత కథలే చెప్తుంది, నాన్నగారైతే కొత్త కొత్తవి ఓల్డ్ కథలు చెప్తారు. కథ చెబుతాను వినండి. అనగనగనగనగనగనగా ఒక ఊళ్ళో ఒక రాజుగారు, ఆ రాజుగారికి ఒక రాణి గారు, వాళ్ళిద్దరికి ఒక బుజ్జి పాప. నేను కాను, ఏ అక్కర్లేదు. ఏమా మళ్ళీ ఆడి ఓడిపోవడానిక? నేను కాను. రాణి మాత్రం అతని చేతికి అందేది కాదు. ఒకరోజు అనుకోకుండా రాణి దగ్గరికి వచ్చి రాజు చేయి పట్టుకున్నాడు. పట్టుకుని ఏం చేశాడు, ఇక్కడ లాభం లేదు, ఎక్కడికైనా వెళ్ళిపోదా అన్నాడు. అలా అలా తీసుకుపోతున్నాడు.